సాధారణంగా మనం గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు పాలకోయ జాతికి చెందిన చెట్టుకర్రతో యంత్రాన్ని దిగువ మూలన ప్రతిష్ఠించడం ఆనవాయితీ. దీనివల్ల ఇంటికి ఏమైనా అరిష్టాలు ఉంటే వాటిని ఆ యంత్రం తొలగిస్తుందని ఒక నమ్మకం. ఇప్పుడు దేశానికి సంబంధించి నిర్మించిన పార్లమెంట్ భవనానికి కూడా ఎలాంటి అరిష్టాలు రాకుండా ఉండేందుకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మే 28న రాజదండాన్ని ప్రతిష్ఠించారు. అయితే దానికి ఏళ్లనాటి చరిత్ర ఉంది. 1947లో బ్రిటిషర్లు మనకు స్వాతంత్రయం ప్రకటించి భారతదేశాన్ని విడిచి వెళ్లిపోయే ముందు అధికార మార్పిడికి గుర్తుగా దేశ తొలి ప్రధాని నెహ్రూకు రాజదండం ఇచ్చారు. ఇది ఇన్నాళ్లుగా అలహాబాద్లోని పురావస్తు ప్రదర్శనశాలలో ఉంది. దానిని ప్రధానమంత్రి మే 28న కొత్త పార్లమెంట్ భవనంలో ప్రతిష్ఠించారు. భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించిన తరువాత నాటి వైస్రాయ్ మౌంట్ బాటెన్ బ్రిటిషర్ల నుంచి భారతీయుల చేతుల్లోకి అధికార మార్పిడి జరుగుతోంది కదా, దానికి గుర్తుగా ఎలాంటి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నారు అని నెహ్రూని అడిగారు. దీనిపై చక్రవర్తుల రాజగోపాలాచారి అనగా రాజాజీ కొంత పరిశోధన చేసి అధికార మార్పిడికి సంబంధించి చోళ రాజులు ప్రకటించిన విధానాన్ని ఎంచుకున్నారు. చోళుల్లో ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడి జరిగినప్పుడు రాజదండాన్ని కొత్త రాజుకు బహుకరిస్తారు. దీంతో ఆయన మద్రాసులో అప్పటికి ప్రముఖ నగల వర్తకులైన ఉమ్మిడి బంగారు శెట్టి అండ్ సన్స్ కు దండాన్ని తయారు చేసే బాధ్యత అప్పగించారు. దాన్ని తయారు చేసిన ఉమ్మిడి ఎత్తిరాజులు సుధాకర్ ఇప్పటికి చెన్నైలో నిర్వహిస్తున్నారు. 5 అడుగుల ఎత్తు కంటే ఈ బంగారు పూత పూసిన వెండి దండం పైన పవిత్రతకు న్యాయానికి గుర్తుగా నంది ప్రతిమను వారు చెక్కారు. నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సభాపతి స్థానం పక్కనే ప్రతిష్ఠితమైన రాజదండం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రతిపక్షాల విమర్శల సంగతి ఎలా ఉన్నా రాజసాన్ని తలపించేలా ఉన్న ఈ రాజదండాన్ని తయారు చేసింది తెలుగు వంశీకులే కావడం విశేషం. కానీ యావత్ దేశం ఈ రాజదండం తమిళనాడు నుంచి వచ్చిందని చెబుతుందే గాని తెలుగు జాతీయుడు దీనిని తయారు చేశాడన్న విషయాన్ని విస్మరించడం బాధాకరం. ఈ రాజదండం ప్రతిష్టాపన సందర్భంగా ఉమ్మిడి బంగారు చెట్టి వంశీకులను ప్రధాని మోదీ తన ఇంటికి ఆహ్వానించారు. ఆయన కూడా వనక్కం అంటూ వారందరినీ పలకరించి ఆదరించారే తప్ప తెలుగువారన్న సంగతిని గ్రహించలేకపోయారు. ఆఖరికి మీడియాలోనూ బంగారు చెట్టి కుటుంబానికి సంబంధించి ఆయన వారసులకు సంబంధించి పొందలేని సమాచారమే హల్చల్ చేస్తోంది. ఉమ్మిడి బంగారు చెట్టిది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన వేలూరు జిల్లా గుడియాత్తం. అక్కడి నుంచి ఆయన కుటుంబం 123 ఏళ్ల క్రితమే మద్రాసు పట్టణం వలస వెళ్ళింది. బంగారం వ్యాపారం నిమిత్తం మద్రాసులో అడుగుపెట్టిన బంగారు చెట్టి అదే ఏడాది జార్జ్ టౌన్ లో ఉన్న గోవిందప్ప నాయకన్ వీధిలో చిన్న షాపు పెట్టారు. ఆ తరువాత దాని వెనక భాగంలో ఆభరణాల తయారీ కోసం ఓ ఫ్యాక్టరీ పెట్టారు. మద్రాస్ ప్రెసిడెన్సీలో నగల తయారీ కోసం ఏర్పాటైన మొట్టమొదటి ఫ్యాక్టరీ అదే. బంగారు చెట్టికి 3 కుమారులు, శ్రీరాములు చెట్టి, ఆంజనేయులు చెట్టి, అనంతం చెట్టి. ఆంజనేయులు చెట్టికి 6 కుమారులు, వీరిలో పెద్ద కుమారుడు యతిరాజులు. మోదీ రాజదండం చేతితో పట్టుకునే సందర్భంగా ప్రత్యేకంగా అభినందించింది యతిరాజులునే. ప్రస్తుతం బంగారు చెట్టి వంశీకుల్లో 5వ తరం వారు బంగారం వ్యాపారం చేస్తున్నారు. తెలుగేతర ప్రాంతంలో ఉన్న ఉమ్మడి వంశంలో ఇప్పటికీ తెలుగు సాంప్రదాయాలే కొనసాగటం విశేషం. ఇప్పటికీ ఆయా గృహాల్లో కుటుంబీకులు తెలుగే మాట్లాడతారు. బంగారు చెట్టి మనవళ్ళు, ముని మనవళ్ళు, వారి పిల్లలు సహా దాదాపు అందరూ చదవగలిగేంత తెలుగు నేర్చుకోవడం అన్నిటికన్నా విశేషం. బంగారు పోత పోసిన వెండి రాజదండం లోపలి భాగంలో కర్ర కూడా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. తిరువాగడుదరై ఆధీనం పెద్దల కోరికపై రాజదండాన్ని బంగారు చెట్టి తయారు చేసినట్టు ఆయన మనవళ్లలో ఒకరైన ఉమ్మడి సుధాకర్ చెబుతున్నారు. తమ తాత బంగారు చెట్టి రూపొందించిన రాజదండం ఈ తరానికి కూడా ఉపయోగపడటం గర్వంగా ఉందన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవ ఆహ్వానం మేరకు వెళ్లిన మా అన్నదమ్ములు, కుమారులు, మనవళ్ళు, ముని మనవళ్లకు ప్రత్యేకంగా ప్రధాని తేనేటి విందు కోసం ఇంటికి ఆహ్వానించారు. ఎంతో అభిమానంగా పలకరించారు అని సుధాకర్ పేర్కొన్నారు. కాగా రాజదండం తెలుగు వంశీకులు తయారు చేయడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అంతటి నూతన పార్లమెంట్ లో సభాపతి స్థానం పక్కన రాజదండం కొలువు తీరడాన్ని వారు స్వాగతిస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ టాపిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.